విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 నెలల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. నమస్కారం అక్కా. రోజక్కా వచ్చేసాని ఊరికి. యాడే కనిపించలేదు అసలు. ఊరు ఊరు తిరిగానా ఫ్లెక్సీ కూడా కనిపించలేదు నీదా? వా ఏం పాపులర్ అక్క నువ్వు, ఈడ చిన్న విషయం కాదా నీ గురించి. ఏ టీ కొట్టుకుపో నీ గురించి. అక్కా అక్క రోజక్క రోజక్క నువ్వు మాత్రం కనిపించడం లేదంట వాళ్ళకి. ఏమన్నా బాగుందిదా? ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడా? అరే తమ్ముడు వస్తున్నాడా? రాక రా కాన్స్టిట్యుయెన్సీకి, వాడికి టీ ఇస్తామా, వాడు టిఫిన్ పెడతా. ఏందిదా? కరెక్ట్ ఇదా? సరే మొన్న ప్రెస్ మీట్ పెట్టావు మా లోకేష్ బాబు పిత్రి అన్నావు. ఏందక్క పిత్రి అంటే? సన్నగా ఉన్నాడు నీలాగా లావుగా లేడని పిత్రేనా? అందంగా ఉన్నాడు నీలాగా మేకప్ వేసుకొని రోజక్క మేకప్ వేసుకొని వస్తేనే చూడగలుగుతాం ఎంతమంది అంటే. ఆయన మేకప్ వేసుకోవాలా అక్క? మేకప్ లేకపోయినా స్మార్ట్ గై అక్క మావాడు. ఈజ్ ఎ హ్యాండ్సమ్ బాయ్. దానికి నువ్వు కుళ్ళుకుంటే అట్టే ఏమన్నా అర్థం ఉందా? పిత్రి అంట పిత్రి. అక్క నీ వ్యాపారంలో ఉండే అనుభవం అంత వయసు అక్క మా పిల్లోడిదా? ఏంది నీ వ్యాపారంలో, నువ్వు జరిపే వ్యాపారంలో ఉండే అనుభవం అంత వయసు మా పిల్లోడు లోకేష్ బాబుది. పిల్లోడే, నీ అంత వయసు లేదు కదా. సరే అది కూడా పక్కన పెట్టు. అక్క నువ్వేం చదివావే? పద్మావతి కాలేజీలా హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటిక్స్ కదా. రెండో సంవత్సరం జంప్. దేనికి ఎందుకు వెళ్ళిపోయావా? నీకు ఈ వ్యాపారం కుదరదని వేరే వ్యాపారం పంపించేశారు నిన్ను. అవునా కదా? నువ్వు మళ్ళీ లోకేష్ బాబు స్టాన్ఫోర్డ్ లో చదివాడక్క. స్టాన్ఫోర్డ్ అండ్ ట్యూటోరియల్ కాలేజ్ అనుకుంటావా నగరిలో? స్టాన్ఫోర్డ్ అంటే నగరిలో ట్యూటోరియల్ కాలేజ్ కాదక్క, అమెరికాలో పెద్ద యూనివర్సిటీ. నువ్వు చదువుకోలేదు కదా, నీకు తెలియదులే. దానికని చెప్పా ఆమాయన మా రోజక్క గురించి రకరకాలుగా ఈ కాన్స్టిట్యుయెన్సీలో చెప్తున్నారు. అయినాక ఏంది మధ్య భలే భక్తి వచ్చేసిందంట నీకా? ఊ అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నావంట. మొన్న ఒకడు కళ్ళ వచ్చాడంటే వెంకటేశ్వర స్వామి మా స్వామి. ఒరే దాన్ని ఆపండిరా, వద్దురా, నా వల్ల కాదురా, వ్యాపారం చేసుకుంటుందిరా అన్నాడంట. బూడే బాబు ఏం స్వామి వ్యాపారం ఏంది నీ దగ్గరికి వస్తే అని అందరికి నాకు కూడా అనుమానం వచ్చిందక్క. ఒరే పురాటకాల దర్శనంలో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు తిరుమలకెళ్ళి అని నిరూపించిన ఏకైక ఎమ్మెల్యే మంత్రివి నువ్వే. నేను అడుగుతున్నా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఆఫ్ టీటీడీ ఎన్నిసార్లు రోజం వచ్చింది? ప్రోటోకాల్ దర్శనంలో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పేర్లు మీరు బయట పెట్టగలుగుతారో? పెడితే ఎంతెంత సంపాదించుకున్నారు, దర్శనంని ఎంతెంత అమ్ముకున్నారు అనే విషయం కూడా బయటపడదు. స్వామి చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి, దాన్ని ఆపండిరా, వద్దురా, నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను రా ఇంటి నుంచి. వద్దు తల్లానికి దండం పెడతా. కావాలా మేమందరం డబ్బులు వేసుకొని ఇస్తాం. నువ్వు కావాలంటే నువ్వు ఒక్కదానివే పో. ఆఖరాకి దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు సంపాదించుకునే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వం. చే హిందూ దేవుళ్ళు కాని హిందూ గుళ్ళు కాని ఇంత మర్యాద కూడా వాళ్ళకి లేదని కూడా మనం చేస్తాం. ఈరోజు నగరి కాన్స్టిట్యుయెన్సీలో మా అక్కగారి కాన్స్టిట్యుయెన్సీలో ఎవరిని అడిగినా ఏ మా అక్క గెలుస్తుందా అని అడిగానకు ఏ ప్రేమ కదక్క, నువ్వు రెడ్డి నేను రెడ్డి, యా లేకుండా ఉంటుంది మమకారమా ఉంటుండా, గెలుస్తుందా మా అక్కని అడిగా. గోవిందా అన్నాడు. ఉన్ని పాసుగాలు ఏంద్ర గోవిందేంద్ర దీని గోవిందా అన్నాడు.
ఉంటే ఇంటికి వెళ్ళిపోతున్నావు అని. నువ్వు తల కిందలు నిలబడ్డా, డ్యాన్స్ చేసినా నువ్వు గెలిచే ప్రసక్తే లేదు ఈ నగరీ కాన్స్టిట్యుయెన్సీలో అని మాత్రం పక్కాగా తేలిపోయినది. సరే, అదేందాక ఒక 5 మంది మండలాలు ఉన్నాయంటున్నా ఈడ, వాళ్ళు ఎవరో చెప్పారా టీ దాకుంటేనా? మొత్తం నీ జాతకం అంతా టీ కొట్లో చెప్పేశారు నాకు. 5 మంది ఎంఆర్ఓలు 1వ తేదీ వాళ్ళకి జీతం వచ్చినా జీతం రాకపోయినా నీకు మాత్రం జీతం ఇవ్వాలంట. వా, ఏం సిస్టమ్ అక్క! 5 మంది మండలాల్లో 5 మంది ఎంఆర్ఓలు నెల నెల నీకు జీతం సంపాదిస్తున్నాకా? గో, ఎంత కలెక్షన్? నువ్వు వాళ్ళు వీళ్ళు నమ్ముతావా ఓ తమ్ముళ్ళు గిమ్ముళ్ళు? డబ్బులు కాడొద్దక్క, చాలా ఘోరం జరిగిపోద్దా. నువ్వే డబ్బులు తీసుకొని లెక్క పెట్టుకొని జోబులు వేసుకోకు. వద్దు, జోబు కాదు, పర్సులో, పర్సులో వేసుకో. ఆమాయన అదేందో కోసల నగర్ అంటే నేను పోతా, ఇప్పుడు పోయి చూసేసి వస్తా. ఏందో 35 ఇస్తామంటే 30 ఎకరాల ఎవరికి ఇస్తావా? కయ్యా, కట్నం కింద కూతురికా కొడుక్యా? కోసల నగర్లో 35 ఎకరాలు ఇంకెంతో చెప్పారక్క నాక? ఆడ రాసుకొని ఉన్నానా? అది ఏం పాడేరా పేడేరా? ఏందా పాతార్ పాతార్ కార్డ్ అంట? ఆడకు 50 ఇచ్చావంట. నీ పని బాగుందక్క, ఎంత హ్యాపీ అక్క నువ్వు. ఆడని అడిగినా అక్కగాడ 35 ఎకరాలు ఉంది, అక్క కీడ 50 ఎకరాలు ఉంది, అక్క కీడ 100 ఎకరాలు ఉంది. నీ పాసు గల బ్రహ్మాండంగా సంపాదిస్తున్నావు అక్క, సంతోషం అక్క. నువ్వు బాగుండాలా నేను ఎప్పుడు అనుకుంటా. రోజక్క ఎంత కష్టపడింది, జబర్దస్త్ లో ఎంత కష్టపడి నవ్వావక్క. ఆ బాధ నాకు తెలుసు అక్క, ఎంత కష్టం. ఆడి జోక్ లేకపోయినా అక్క చిన్న విషయం అక్క, జోక్ లేకుండా నవ్వడం. ఈరోజు నువ్వు ఎలక్షన్ ముందర ఒక జబర్దస్త్ స్కిట్ వేసావంట కదా టీడా, ఏందా చెరుకు ఫ్యాక్టరీ? చెరుకు ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపిస్తా, అవునా? చెరుకు ఫ్యాక్టరీ మళ్ళీ తెరిపిస్తా. అక్క వస్తుంది, అక్క వినింది, అక్క చేస్తుంది అని చెప్పి వీళ్ళందరికీ చెవులో పువ్వు పెట్టావంటక్క. చెవులో పువ్వు పెట్టావా, మల్లెపూలు దండేసావా నాకు తెలియదు కానీ సూపర్ అక్క. ఆ చెరుకు ఫ్యాక్టరీ నువ్వు వచ్చి ఓపెన్ చేస్తావని వాళ్ళ దండలు పెట్టుకొని 3 ఏళ్ల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నారు ఆ చెరుకు ఫ్యాక్టరీ. నేను రావటం లేదని చెప్పు వాళ్ళే పాపం. అక్కొచ్చేసింది, అక్కొచ్చేసింది, ఫ్యాక్టరీ ఓపెన్ అవుద్ది, ఫ్యాక్టరీ ఓపెన్ అవుద్ది. అదొకటి తమరు గొప్పల గురించి చెప్పారు. ఇంకొకటి అక్క, ఏందక్క ఏదో కొత్త వ్యాపారం మొదలు పెట్టామంటే? ఏం వ్యాపారం అది? ఊ అంటే దుబాయ్ పోతున్నావంట, ఊ అంటే కువైట్కు పోతున్నావంట. ఏందక్క ఓ ఏం ప్రా, ఏందా ఏం వ్యాపారం ఆడా? కువైట్లా దుబాయ్లా? అమీర్పేటలో మన అంగడి ఎత్తేసి ఆడబెట్టావా? ఏంది సూపర్ మార్కెటా? అమీర్పేట సూపర్ మార్కెట్ గుర్తుంది నీకా? నాకు గుర్తక్క, చిన్నపిల్లోనే. వెరీ యంగ్ బాయ్ దోస్ డేస్. కువైట్ దుబాయ్ తెరకు క్యా కామేజి క్యా కర్రే కువైట్ మే ఉదర్ సే ఉదర్ వాళ్ళు ఏమంటారు నవాబోంసే కొద్ది దందా కర్రే క్యా వ్యాపారం చేస్తున్నావా? చెప్పక్క, మేము కూడా పోతాము, మమ్మల్ని కూడా తీసుకోపోక. ఎప్పుడైనా 15 రోజులకు ఒక నెలకు ఒకసారి పోతున్నావంట. ఆ బొమ్మలు చెక్కే వాళ్ళక్క బాగుంటాయంట అక్క. బొమ్మలు ఇడా నేను బుయ్యనా ఏదో మా నా భార్యకి ఏదో తీసుకోపోవాలి కదా ఇంటికి ఒక బొమ్మన్న. పోతే ఇట్ట అన్నాడు, ఏమబ్బా అన్న ఎందన్నా జే ట్యాక్స్ ఉన్నారన్నా, 6 ట్యాక్స్ కూడా పడుతుందన్నా మాకు అన్నాడు. ఈ 6 ట్యాక్స్ ఏందిరా అని అడిగా. రోజక్క ట్యాక్స్ అన్నా అన్నాడు. ఒరి నీ అమ్మ ఇది కూడా వదలలేదంట మా అక్క. భలే ఉంది, బొమ్మలు ఎక్స్పోర్ట్ చేయాలన్నా, బొమ్మలు ఫారిన్ కంట్రీలు పంపియాలన్నా. అక్క చెయ్యి తడపాల్చిందే, ఏది అక్క చెయ్యి తడపాల్చిందే. అది వాళ్ళ బాధలు. సరే,
మొన్న చూసాం అక్క, ఒక్కడు మాత్రం సంతోషం అక్క. నాక నువ్వు సినిమాలు వదిలేసిన, సినిమాలు మానేసిన, అబ్బబ్బబ్బా ఏమి డాన్స్ అక్క, అది ఏమి డాన్స్ అక్క, ఏం చేస్తున్నావు అక్క ఆ వయసులో, బా ఆ స్టెప్పు ఏం తగ్గేదలే మా యొక్క డాన్స్ విషయంలో. కానీ చెప్పులు మోసే స్టేజ్ నుంచి, ఏంది చెప్పులు మోసే స్టేజ్ నుంచి మా యొక్క ఎక్కడికో వెళ్ళిపోయింది, గాడికి పోయిందా, చెప్పులు మోయిపించే స్టేజ్కి పోయింది. ఎంత కష్టపడి ఉంటుంది మా అక్క, చెప్పులు మోసే రోజక్క, చెప్పులు మోయిపుచ్చుకునే రోజక్కగా మారిందంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సలవని కూడా నేను మనవి చేస్తాను. నీ కాన్స్టిట్యుయెన్సీలో దిక్కుదివానం లేదు. మా లోకేష్ బాబు, మా లోకేష్ బాబు అని తిట్టడం తప్పితే, అదేందో ప్రాజెక్టు కూడా చెప్పారక్క, బలి గుర్తొచ్చిందా, గాలి నగరి ప్రాజెక్ట్ వచ్చేసింది, అక్కొచ్చేసింది, నీళ్లు పారిపోతా ఉన్నాయన్నారంట. ఏమైందా, మూడున్నరేళ్ళ నాలుగేళ్ళు అయిపోయింది, గాలి నగరి ప్రాజెక్టు అంత తట్ట మట్టనైతే సిగ్గులే, సిగ్గులేదా అని అడుగుతున్నా. నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క పని చేయలేని నువ్వు మా గురించి మాట్లాడతావా, పోయి జనాలు తిరుగు వస్తున్నారు, నీ పేరు చెప్తే వస్తున్నారు, మేము మోవాల్సి వస్తుంది, మమ్మల్ని మీద మా మీద ఆడ వస్తారని, అంత ఘోరమైన పేరుంది తమకి. సరే ఈ చెరుకు ఫ్యాక్టరీ ఇంకా కూడా చాలా చాలా చెప్పుండవు రోజక్క, ఇప్పుడుకైనా సమయం ఆసన్నమైనది, నీ కాన్స్టిట్యుయెన్సీలో తిరిగి ఒక్కో ఈ డాన్సులు మానియక్క, తిరుమలకు పోవడం మానియక్క, దుబాయ్ కువైట్ కొన్ని రోజులు వద్దు, వచ్చే సంవత్సరం నుంచి నువ్వు అక్కడనే కాపురం పెట్టుకున్నా మేము, మా నగిరి ప్రజలు ఎవరూ పట్టించుకోరు. ఈ ఒకటిన్నర సంవత్సరంలో అయినా నగిరి ప్రజలకు ఏమన్నా చెయ్యి, నగిరి ప్రజలకు ఏమన్నా చెయ్యి, చేసిన వాగ్దానాలు ఏదో ఒకటన్నా చెయ్యి అని ఈరోజు నగిరి ప్రజలు, తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడగటంలా, నువ్వు ఇలాగా ఉంటే మాకెంతో మేలు, నువ్వు ఇలాగా ఉంటావని కూడా మాకు తెలుసు, కానీ నగరి ప్రజల ద్వారా నేను టీ తాగిన టీ కొట్లో వాళ్ళు అడిగిన మాటలకి వాళ్ల తరపున ఈ నగరి ప్రజలకి ఏమైనా చేయమమ్మా తల్లి అని కూడా మనవి చేస్తున్నా. ఇంకొకసారి పిత్రే గిత్రే అన్నావు అనుకో, జబర్దస్త్ బ్యాండ్ బజాయిస్తాం ఇక్కడి నుంచి, జాగ్రత్త మాతో పెట్టుకోబాకు. పోయినసారి ఇచ్చిన డోసుకే 10 మంచా చెప్పించావు, నేనేం అన్నకి అన్యాయం చేశానని, జాగ్రత్తగా ఉండని కూడా మనవి చేస్తున్నా. ఇంకా కూడా నేను చాలా మాట్లాడొచ్చు, నువ్వు మారో, నేను మాట్లాడకుండా మానను. కాబట్టి టిల్ ది నెక్స్ట్ రోజక్కాస్ ప్రెస్ మీట్, లెట్స్ ఆల్ వెయిట్ అండ్ లోకేష్ బాబు గురించి ఈ చెత్త నాయకులు, ఈ చెత్త మంత్రులు ఇంకొకసారి నోరు తెరిస్తే బాగుండదు కూడా అని నేను మనవి చేస్తున్నా. ఫైనల్ గా రోజక్క, ఎల్ఐఎస్ జబర్దస్త్, ఎల్ఐఎస్ ప్రోటోకాల్ దర్శనం, ఎల్ఐఎస్ దుబాయ్, దుబాయ్ రోజక్క, కువైట్ రోజక్క, ఎన్ని పిలవాలక్క నిన్ను, దుబాయ్ పోతే మా రోజక్క అంటుంటుంది, కువైట్ పోతే మా రోజక్క అంటుంటుంది, నగరికి వస్తే మా రోజక్క అంటుంటుంది, చెన్నైలో ఎవరికైనా దర్శనం కావాలంటే మా రోజక్కు ఉంది అంటుంది. వాడమ్మా నీతో పనే కాదు తల్లి.